ఫస్ట్ టెస్ట్లో ఓటమి తర్వాత టీమిండియా సెకండ్ టెస్ట్లో ఎలాగైనా మంచి కంబ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది. అందుకే ముందుగానే రహానే ఆస్ట్రేలియా టీంకి హెచ్చరికలు జారీ చేశాడు. మా టీంలో విరాట్ కోహ్లీ లేకున్నా సరే మేం ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం, ఇదే టీమిండియా సవాల్ అన్నట్లుగా రహానే ఆస్ట్రేలియన్ కెప్టెన్ టీమ్ పెయిన్కి మ్యాచ్ ప్రారంభం కాకముందే గట్టి సవాల్ విసిరాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు మైండ్ గేమ్ గురించి తాము ఎలాంటి ఆందోళన చెందడం లేదని టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే పేర్కొన్నాడు. తమ టీంలో మంచి మార్పులు చేశాము, మరోపక్క గెలుపుపై దృష్టి సారించామని తెలిపాడు. స్వదేశానికి వెళ్లే ముందు విరాట్ కోహ్లీ జట్టు సభ్యులతో కాసేపు మాట్లాడాడట. జట్టు సభ్యులందరిలో మంచి స్ఫూర్తిని నింపి ఇండియా బయలుదేరాడని అజింక్య రహానే పేర్కొన్నాడు. బాక్సింగ్ డే టెస్టుకు ముందు రహానే మీడియా సమావేశంలో పాల్గొని పలు విషయాలను చర్చించాడు. విరాట్ కోహ్లీ వెళ్లిపోయాక టీమిండియాకి కెప్టెన్గా నేను బాధ్యతలు తీసుకున్నాను, మిగతా 3 టెస్టులలో నేనే కెప్టెన్గా ఉంటాను, ఖచ్చితంగా ఇండియా ఈ టెస్ట్ సిరీస్ గెలుస్తుంది, ఆ నమ్మకం మాకుంది. మరోపక్క మా టీంలో ఎలాంటి మార్పులు కావాలో ఆ మార్పులన్నీ చేశాము. రాబోయే 3 టెస్టుల మ్యాచ్లలో టీమిండియా ఖచ్చితంగా గొప్ప విజయం సాధిస్తుందని టీమిండియా ఫ్యాన్స్ అందరికీ రహానే ముందుగానే చెప్పేశాడు. ఆస్ట్రేలియా వాళ్ళు చాలా బాగా మైండ్ గేమ్స్ ఆడతారు, వాళ్ళు అలాగే ఆడనివ్వండి, మేమైతే మా జట్టుపై దృష్టి పెట్టాం, ఒక టీంగా మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం, టీమిండియాను ముందుండి నడిపించడం నేను చాలా గర్వపడే విషయం, ఇదొక గొప్ప అవకాశం, గొప్ప బాధ్యత, నేను ఎలాంటి ఒత్తిడికి గురికాను, నేను చేయాల్సింది నా టీంకి ఖచ్చితంగా అండగా ఉండి చేస్తాను. విరాట్ కోహ్లీ వెళ్లే ముందు కూడా మాతో బాగా మాట్లాడాడు. అడిలైడ్లో జట్టంతా కలిసి డిన్నర్ చేశాం, పరిస్థితులు బట్టి ఆడాలని, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సమయం ఆస్వాదించాలని సూచించాడు, అప్పుడే విజయం లభిస్తుందని మాకు చెప్పాడు, ఆ దిశగానే వెళ్తున్నామని రహానే తెలిపాడు. అడిలైడ్లో తొలి 2 రోజులు మేం బాగా ఆడాం, 3 రోజు 1 గంటలోనే అంతా తారుమారైపోయింది, కానీ అది గతం. ఇక 2 టెస్టుపై దృష్టి పెట్టాం, మయాంక్ అగర్వాల్ శుభం గిల్కి మంచి ఫ్రీడమ్ ఇచ్చేశాం. ఆసీస్ పైనే కాదు, ఎక్కడైనా ఓపెనింగ్ కష్టంగానే ఉంటుంది, ఓపెనర్స్ కుదురుగా ఆడితే మంచి పార్ట్నర్షిప్ వస్తే ఆ టీం ఖచ్చితంగా గెలుస్తుంది. మరోపక్క మా టీంలో బుమ్రా, ఉమేష్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ మా ఫేసర్లు అయితే సిద్ధంగా ఉన్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పెయిన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ను ఓపెనర్లు మాథ్యూ వేడ్, జో బర్నర్స్ ఆరంభించారు. ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళిద్దరైతే నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ ఓపెనర్లను పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. ఇక 5వ ఓవర్లో 2 బంతికి బుమ్రా బర్నర్స్ ని డక్అవుట్ చేశాడు. ఇక తర్వాత 11వ ఓవర్లో కెప్టెన్ అజింక్య రహానే స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ కి బంతినిచ్చాడు. 13వ ఓవర్లో 5వ బంతికి మాథ్యూ వేడ్ క్యాచ్ అవుట్ అయి వెనుదిరిగాడు. ఇక రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అనంతరం గ్రీసులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ అశ్విన్ మాయాజాలానికి మరోసారి చిక్కాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో అశ్విన్ చేతికి చిక్కి డక్అవుట్ అయ్యాడు స్టీవ్ స్మిత్. మళ్లీ అదే రిపీట్ అయింది. 15వ ఓవర్లో 3వ బంతికి పుజారాకి క్యాచ్ ఇచ్చి స్టీవ్ స్మిత్ అవుట్ అయి వెనుదిరిగాడు. అశ్విన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే 2 కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్ టాప్ ఆర్డర్ని బెంబేలెత్తించాడు. ఆస్ట్రేలియా 38 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక మన వాళ్ళు ఆస్ట్రేలియాకి ఎక్కడ కూడా మళ్ళీ తిరిగి పార్ట్నర్షిప్ తీసుకునే ఛాన్స్ ఇవ్వకుండా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా టీమిండియాలో ఇవాళ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేశాడని చెప్పుకోవాలి. 56 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీసి ఆస్ట్రేలియాని ఆలౌట్ చేశాడు. మరోపక్క అశ్విన్ కూడా 35 పరుగులకి 3 వికెట్లు తీశాడు. ఇక రవీంద్ర జడేజా చివరిలో బౌలింగ్ చేసి లాస్ట్ వికెట్ని కూడా అవుట్ చేశాడు. 15 పరుగులకి రవీంద్ర జడేజా 1 వికెట్ తీశాడు. ఇక మొహమ్మద్ సిరాజ్ 40 పరుగులకి 2 వికెట్లు తీశాడు. 24 తర్వాత ఆస్ట్రేలియా టీంకి ఆడిన హైదరాబాద్గా మొహమ్మద్ సిరాజ్ ఒక రికార్డు సృష్టించాడు. ఇక ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 195 రన్స్కే ఆలౌట్ అయింది. నిజంగా అజింక్య రహానే మ్యాచ్కు ముందు చెప్పిన విషయమే ఇవాళ మ్యాచ్లో చేసి చూపించాడు. మన వాళ్ళ బౌలింగ్కి ఆస్ట్రేలియా 195 రన్స్కే ఆలౌట్ అయిపోయింది. ఇక టీమిండియా బౌలింగ్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి.